చంద్రబాబు అక్రమాస్తుల కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వైఎస్ విజయమ్మ ఉపసంహరించుకున్నారు. ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తే రాష్ట హైకోర్టులో నిష్పాక్షిక విచారణ జరగదేమోనన్న భావన కలుగుతుందనే సుప్రీంకోర్టును అనుమతించలేదని విజయమ్మ తరఫు న్యాయవాది శ్రీరామ్ చెప్పారు. హైకోర్టులోనే జస్టిస్ రోహిణి ధర్మాసనానికి విజయమ్మ తరఫు వాదనలు వినిపించినందున కేసు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మేము ఇప్పుడు జోక్యం చేసుకోవటానికి సుముఖంగా లేము. వేరే హైకోర్టుకి మీరు కావాలని, అడ్జాయినింగ్ హైకోర్టు కావాలని అంటున్నారు కదా, అక్కడ మాత్రం ఇది జరగదని ఏముంది. సో దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ మనకి కెరియర్ లో చాలా వస్తా ఉంటాయి. అల్టిమేట్లీ టేక్ అ బిగ్గర్ వ్యూ అండ్ ఆర్డర్స్ రిజర్వ్ అయి ఉన్నాయని అంటున్నారు. లెట్ సీ వాట్ ది ఆర్డర్స్ విల్ బి పాస్ అండ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్. ఉన్న దూరం కానీ ముకుల్ రాజు గారు ట్రాన్స్ఫర్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోండి.